రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా. రెండో మాటకు నేను అడుగుతా ఉన్నా, కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు. ఫార్మాసిటీ ఆనాడు 14,000 ఎకరాలు ఏడేళ్లు కష్టపడి మేము రైతులను ఒప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మాసిటీని ప్రతిపాదించినాం. ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా. ఫార్మాసిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, ఫోర్త్ సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్లిచ్చి దాంట్లోకి వెళ్లి 1,000 కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.